ఇప్పుడు మనం చూడిపోయేది వేలూరు కోట ఎంట్రన్స్. ఇచ్చా భయపడి నేనైతే లోపలికి వెళ్ళలేదు, దొంగలు ఉంటారని ధైర్యం చేసి ఫస్ట్ టైం కోట ఎంట్రన్స్కి పోతున్నా. ఇదే ఎంట్రన్స్, బుల్లి బుల్లి ఆటోలు అంతా తిరుగుతున్నాయి. ఓకేనా, లోపల ఎట్టుంటుంది అనేది మీకు చూపిస్తాను. బండ్లు పోతా ఉంటాయి లోపల చూడండి. ఇదే వాటర్, ఈ పక్క అంతా వాటర్ ఉంది బా ఇక్కడ. సో క్యూట్గా చూడండి, మొత్తం వాటర్ ఫాల్తన్ ఫ్రీ జోన్ అంట. మనం ఎంట్రన్స్ లేకి వచ్చినాము, ఇక్కడైతే లోపలికి వెళ్తున్నాము. వేలూరు సబ్ సర్కిల్ అంట, ఇండియా ఆఫీస్ ఆఫ్ ది కన్వెన్షన్ అసెస్మెంట్ దీనికి సంబంధించిన ఆఫీస్ అది కోటకు. మొత్తం అయితే క్లోజ్ అయ్యారు, ఎక్కడ అయితే ఓపెన్ చేయట్లేదు. చూడడానికి మనం ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం ఖచ్చితంగా. ఓకేనా, చూడండి మొత్తం రాతితోనే కట్టున్నారు గుహ, మొత్తం ఎంట్రన్స్ అంతా కూడా రాతితోనే ఉంది. ఓన్లీ ఈ రాతితోనే ఉంది బాగా, అసలు మొత్తం రాయి స్టోన్ మొత్తం. కొద్దిగా సిమెంట్ కూడా అయితే వాడలేదు, అది పాతకాలం నాటిది. ఏదో ఇది 7th century అంట, స్పోర్ట్స్ సెక్యూరిటీ ఫోర్త్ వేలూరు అంట. స్పోర్ట్స్కి కూడా దీన్ని రిక్రూట్మెంట్కి పెట్టినారు, మెంబర్స్ ఓన్లీ అంట. ఇక్కడ చూడండి, ఇది కొద్దిగా సిమెంట్ అయితే కొద్దిగా అంటే కొద్దిగా కూడా యూజ్ చేయలేదు, మొత్తం రాతితోనే కట్టున్నారు ఇవంతా. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి, టీ కాఫీ మిల్క్ ఐస్ క్రీమ్ డైరీ డే అంట. ఇక్కడైతే ఇది ఎంట్రన్స్ లోపలికి, ఇక్కడ ఎంట్రన్స్ ఉంది లోపలికి. మన ఐస్ క్రీమ్ షాప్లోకి వెళ్దాము, ఐస్ క్రీమ్ షాప్, ఐస్ క్రీమ్ షాప్, టీ కాఫీ ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్ షాప్ ఫుల్గా. ఓకే, మనోడు ఐస్ క్రీమ్ చూస్తున్నాడు. అమ్మవా, ఆరెంజ్ సాబులమ్మా, ఆరెంజ్ చూద్దా. అయితే ఆమా రెండు ఈయనే షాప్ అయిన ఓనర్, కొన్ని నెలలా యూట్యూబ్లో ఒక బ్లాక్ అదే కోర్టు సార్ టోటలే వీళ్ళకంతా ఇక్కడ తెలుగు రాదు. ఇవ్వలా ఉన్నా ₹12 అంట తెలుగులో, పన్నెండులో ఇంగ్లీష్లో 2 అంట. ఇంకే ఇరుకురా నేను, ఏ ఎత్తు మన వరకు కడ కడ వద్ద ఎట్టు మంది సార్ ఎట్టు మన వరకు అవ్వదా క్లోజ్ అయ్యమా, మరుబడి క్రౌడ్ యాగం అనమాట. అంజుమణికి క్లోజ్ కొంటారా, 5 o'clock క్లోజ్. మీరు ఎవరైనా రావాలంటే రావచ్చు, టికెట్ ఎదగమ్మా, ఇంకా ఫ్రీదా, హ్యాపీగా వచ్చి జాలీగా తిరగచ్చు. షాప్ ఇక్కడ వచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కోండి, మంచిగా ఉంటుంది.